ఇక్కడ మా బంధువుల అమ్మాయి భర్తతో ఇమడలేక తను ప్రేమించిన వాడిని మర్చిపోలేక సతమతమైపోయింది. భర్త గారికి ఆ అమ్మాయి ప్రేమ కథ తెలిసి వేధించటం మొదలుపెట్టాడు. తట్టుకోలేకపోయింది ఆ అమ్మాయి, ఆత్మహత్యాయత్నం చేసింది. చివరికి ఎలానో అలా రక్షింపబడిందనుకోండి. అనేక పంచాయతీలు తీర్పులు జరిగి చివరికి విడాకులు తీసుకుని ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది. రెండేళ్లలో జీవితం ఇన్ని ఒడిదుడుకులకు లోనై రచ్చరచ్చ అయి మనసు గాయపడి పూర్తిగా మౌనంలోకి వెళ్లిపోయింది ఆ అమ్మాయి. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను. నమస్కారం, సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సరదా సరదాగా కార్యక్రమం లాలపేటలో ఉన్న శ్రీలత గారి ఇంటికి వచ్చేసిందండి. మరి శ్రీలత గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మందే లేట్, మరి వాళ్ళని వెళ్ళి పలకరించి ఆతాడిచ్చేద్దాం వాళ్ళని. హలో అండి, బాగున్నారా? సూపర్. వెల్కమ్ ప్రశాంతి. థ్యాంక్స్ అ లాట్ శ్రీలత గారు. మీరే చెప్పండి శ్రీలత గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబులు. నెక్స్ట్, నా పేరు రేణుక, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఓయూ క్యాంపస్ లో, ఏఎంఎస్ కాలేజ్. ఇంకా ఇంకా చెప్పండి. మొత్తం హాబీస్? నా హాబీస్ సింగింగ్ అండ్ డాన్సింగ్. ఇప్పుడు పాట పాడదామా, డాన్స్ చేద్దాం? పాట అంటే చిన్నగా చిన్నగా పాడమంటే పాడతాం, డాన్స్ అయితే పెద్దగా చేస్తాం. అంతే కదా కదా, పాటల పల్లకి వై నువ్వేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. ఓకే, హాయ్ అండి. హాయ్ ప్రశాంతి. మీ పేరు? నా పేరు రాజేశ్వరి, నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. టీచర్? టీచర్. ఏ టీచర్? హిందీ టీచర్. హిందీ? ఓకే. ఏ క్లాస్ టీచ్ చేస్తారండి? 10th క్లాస్ వరకు. 10th వరకు టీచ్ చేస్తారు. ఓకే. ఈ రోజు టీచర్ గారు ఫ్రీ ఉన్నట్టున్నారు? అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు పాపలు, ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇంటర్, చిన్నమ్మాయి 9th. సరే, మీ పేరండి? నా పేరు పద్మ అండి. పద్మ గారు చక్కగా అమ్మవారిలా ఉన్నారు. చెప్పండి, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఎంతమంది పిల్లలు? ఒక పాప, బాబు. ఏం చేస్తారు ఖాళీ టైంలో ఇంట్లో ఉండి? నేను స్టిచ్చింగ్ చేస్తాను బ్లౌజులు. ఇంకేమేమి కలర్లు ఉన్నాయి? ఇంకా ఏమేమంటే ఎక్కువ పూజలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. చాలాగా మొత్తం ఇంకా రోజుకి ఇంట్లోనే పొగ నిండిపోద్దాం. సో సరదా సరదా కబుర్లు అయితే అయిపోయాయి, మరి ఇంకా సరదా సరదాగా గేమ్ ఆడిద్దాం. ఆడిద్దాం. ఓకే, సో గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. మరి వీళ్ళ కోసం నేను ప్లాన్ చేసిన గేమ్ ఏంటంటే చాలా 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 సింపుల్ గేమ్. ఒకసారి చూడండి, అక్కడ గ్లాసెస్ కనిపిస్తాయి, గ్లాసెస్ నిండా నీళ్ళు ఉన్నాయి. ఒక గ్లాస్లో ప్లాస్టిక్ బౌల్ ఉంది, ఇంకో గ్లాస్లో నీళ్ళు ఉన్నాయి ఖాళీగా. మీరు ఏం చేయాలి అంటే, మీకు 1 నిమిషం టైం ఉంటుంది. ఆ 1 నిమిషం టైంలో ఇక్కడ బౌల్ని ఉఫ్ అని వదిలితే ఆ గ్లాస్లో పడాలన్నమాట. ఓకే, అది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ గ్లాస్ వెళ్ళిపోవచ్చు. సేమ్ అలాగే బాల్స్ ఇలా ఉఫ్ అని వస్తే ఆపోజిట్ గ్లాస్లో పడాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇక్కడ గ్లాస్లో బాల్ ఊతే పక్కన గ్లాస్లో పడినా ప్రాబ్లం లేదు, కానీ ఫైనల్గా మాకు ఒకే గ్లాస్లో ఒకే బాల్ ఉండాలి. వితిన్ 1 మినిట్లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ఈ గ్లాస్ నుంచి ఆ గ్లాస్ వరకు వేస్తారో వాళ్ళే విన్నర్. అదరా బాగుంది కదా గేమ్, చాలా ఈజీగా. ఇక గేమ్ ఏదాగో తెలిసిపోయింది మీకు, చెప్పేశాను చాలా ఈజీ గేమ్ కాబట్టి. ఫస్ట్ నేను వెళ్తాను అంటారు వీళ్ళు నాకు తెలుసు, కానీ అందరూ ఒకసారి పంపించలేను. సో మీరే డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ఎవరు వెళ్తారని. సో పద్మ గారు రెడీ కదా, వాడండి. ఆల్ ద బెస్ట్, మొక్కండి మంచి దేవుణ్ణి. యూ టైమ్ స్టార్ట్ నౌ. అందుకే ఈరోజు హడావిడిలో మా ప్రోగ్రామ్ రావాలని హడావిడిలో సరిగా పూజ చేయలేదు అనుకుంటా. చూసారా, అందుకే రోజు ఎలా పూజ చేస్తారా, ఈరోజు అలా పూజ చేసి చక్కగా కరికరిచేవాడేమో దేవుడు. సో పద్మగారి తర్వాత నెక్స్ట్ రేణుక, రెడీ? బాడు పద్మగారు ఒకటి కూడా వేయలేకపోయారు, కనీసం ఒకటైనా వెయ్యి. ఆల్ ది బెస్ట్. చలో, సో రేణుక రెడీ కదా? ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
వెనుక సూపర్ చాలా బాగా. సో నీ స్కోర్ వచ్చేసి 1 మినిట్ కంప్లీట్ కాకముందే నువ్వు 3 బాల్స్ని వేసావు. 1, 2, 3 బాల్స్ వేసావు. సో స్కోర్ 3 బట్ టైమింగ్ వచ్చేసి 20 సెకండ్స్. ప్రస్తుతానికైతే లీడ్లోనే ఉన్నావు ఎందుకంటే నీకంటే ముందు పద్మగారు ఒక్కటి కూడా వేయలేకపోయారు. సో నువ్వు కనీసం 3 అయినా వేసావు. చూద్దాం నీ తర్వాత వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళేం చేస్తారనేది. సురేఖ గారు రెడీ కదా? రెడీ అండి. యూ టైమ్ స్టార్ట్ నౌ. శ్రీరత గారు చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళారు. నేను మినిమం 4 చేస్తారేమో అనుకున్నాను. ఏమైంది? నేను అసలు అయ్యాననే అనుకున్నాను. అవునా? చేశాను. కరెక్ట్. మీ స్కోర్ అయితే 1. స్టిల్ రేణుకానే లీడ్ లో ఉంది బట్ వాడారు మీరైతే. అండ్ నెక్స్ట్ ఇక లాస్ట్ టీచర్ అమ్మ గారు ఉన్నారు. టీచర్ గారు రెడీ కదా? బా ఇప్పుడు నేను మీకు టీచర్ మీరు గారు. ఓకే రెడీ యువర్ టైం స్టార్ట్ నౌ. ఓకే అందరూ అయితే చాలా బాగా ఆడారు కానీ విన్నర్ మాత్రం ఒకరే ఉంటారు ఎపిసోడ్లో. సో ఈ ఎపిసోడ్ మన సరదా సరదాగా ఎపిసోడ్ విన్నర్ వచ్చేసి రేణుక. కంగ్రాచులేషన్. సో రేణుకాకి శ్రద్ధ ఎక్స్టెన్షన్ సికింద్రాబాద్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ కంగ్రాట్స్. సో మొత్తానికి మీరందరూ బాగా ఎంజాయ్ చేశారు. పద్మగారు కొంచెం డల్గా ఉన్నారు. డల్గా ఏం లేదండి, చాలా బాగా ఆడాము మేము. మేము ఎప్పుడు టీవీలో చూడమే కానీ మేము ఎప్పుడు చేస్తామని మేము అనుకోలేము. దేవుడు దయ ఉంది కాబట్టి మేము ఈ దాకా వచ్చామండి. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అగైన్. సో చూసారు కదండి వీళ్ళు చాలా సంతోషిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సరదా సరదాగా ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసి సరదాగా గేమ్ ఆడి బాగా ఎంజాయ్ చేశారండి. మరి మీకు కూడా ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయాలని ఉంది కదా, అయితే వెంటనే మీరు మాకు కాల్ చేసేయండి. మరి మీరు కాల్ చేయాల్సిన మా నెంబర్ 0402355640. మరో లవ్లీ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.